Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి పై జగన్ టార్గెట్ ఫిక్స్, కీలక నిర్ణయం దిశగా అడుగులు. వచ్చే ఎన్నికలపై ముఖ్యమంత్రి సిద్ధం అవుతున్న వేళ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి మూడు రాజధానుల నినాదంతో ఉత్తరాంధ్ర సీమ ప్రాంతాలలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేద్దామనే అభిప్రాయంతో ఉంది. తాజాగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మరింత ఆశాభావం పెరిగింది. ఇదే సమయంలో అమరావతికి మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు ఈ ప్రాంతంలో వైసీపీ పైన రాజకీయంగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సుప్రీం మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ముఖ్యమంత్రి అమరావతి కేంద్రంగా కీలక అడుగులు సిద్ధమవుతున్నాయి. వైనాట్ 175 లక్ష్యంతో ముందుకు వెళుతున్న జగన్ మూడు రీజియన్లలో పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమలో బలం తగ్గలేదనే అంచనాలతో ఉన్నారు. అయితే అమరావతితో పాటుగా మరో రెండు రాజధానుల నిర్ణయంతో ప్రతిపక్షాలు అమరావతిలో మాత్రమే రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాయి. దీని ద్వారా రాజకీయంగా వైసీపీ అమరావతి పరిధిలో దెబ్బతీసేందుకు సిద్ధమయ్యాయి. కానీ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. ఈ సమయంలో మరింత పట్టు సాధించేలా ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా అమరావతి రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, అక్కడ ప్రభుత్వం నుంచి చేపట్టాల్సిన కార్యాచరణ పైన త్వరలో అధికారికంగా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమరావతి ప్రభావం కృష్ణా గుంటూరు జిల్లాలలో కొన్ని సెగ్మెంట్లలో ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో టీడీపీకి ఎక్కడా అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేని ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తుది తీర్పుకు అనుగుణంగా నిర్ణయాలు ప్రకటించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గతంలో ప్రభుత్వం నుంచి రైతులతో చేసుకున్న ఒప్పందాల అమలు ప్రక్రియ తర్వాతనే పూర్తి చేసేలా ప్రభుత్వంతో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా అమరావతి పరిధిలో భూమి లేని నిరుపేదలకు పెన్షన్ పంపిణీ బాధ్యతలు ఈ రోజు నుంచే ప్రభుత్వం వాలంటీర్లకే అప్పగించింది. 29 గ్రామాలలో 17173 మందికి 2500 చొప్పున పంపిణీ జరుగుతోంది. అదేవిధంగా కర్ణాటక విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా అమరావతి అభివృద్ధిపై యాక్షన్ ప్లాన్ ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అదే సమయంలో రాజకీయంగాను అమరావతి ప్రాంతంలో తిరిగి బలం చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టారు. మంగళగిరి నుంచి లోకేష్ మరోసారి పోటీ చేయడం ఖాయమయ్యింది. ఇప్పటికే గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. అయితే అక్కడ టీడీపీలో పనిచేసిన గంజి చిరంజీవి లాంటి వారిని వైసీపీలోకి తీసుకున్నారు. మురుగుడుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక తాడికొండలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం అందరూ సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు. ఈ సమయంలోనే అమరావతి ప్రాంతంలో ఎక్కడి రాజకీయంగా వ్యతిరేకత లేకుండా అంతా సెట్ చేసుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. దీంతో అమరావతి కేంద్రంగా రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.